బాబీ మనోగతం ఈ సినిమా. బాబీ చిన్నప్పటి నుంచి నన్ను తెర మీద చూసినప్పుడు ఎలా అయితే ఎగ్జైట్ అయ్యాడో, ఎలా చూస్తే తనకు కిక్కిస్తుందో, అలాంటివన్నీ మళ్ళీ తిరిగి రీక్రియేట్ చేయాలి, నన్ను మళ్ళీ తిరిగి తెర మీద అరంగా చూపించాలి అని. అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు బలవంతంగా కాకుండా చాలా అందంగానే ఆ వింటేజ్, ఆ పాత గుర్తులు మళ్ళీ తిరిగి జ్ఞప్తికి తెచ్చేలాగా, జ్ఞాపకానికి తెచ్చేలాగా మాత్రం చాలా చోట్ల కనిపించింది. అండ్ తను కోరుకున్న విధంగా నేను కూడా నేను సమాయత్తం చేసుకుని ప్రజెంట్ చేసుకున్నాను. అండ్ కేవలం ఇది తన మనోగతం, తన మనసులోని ఆ రిఫ్లెక్షన్ ఈరోజు నా తెర మీద నన్ను నేను ఆవిష్కరించుకోవడం. సారీ టు సే, యాక్చువల్గా ఖైదీ తర్వాత 3 సినిమాలు కూడా కొంచెం నిరుత్సాహపరిచాయి. ఫ్యాన్స్ మిమ్మల్ని ఇప్పుడు ఈ సినిమాతోటి ఆయన పూనకాలు లోడింగ్ అన్నట్టే ఉంది పరిస్థితి చూస్తే. సో ఇది కనుక రియల్లీ పూనకాలు లోడింగ్ అయ్యి ఫ్యాన్స్ మళ్ళీ ఒక పూర్వ వైభవం లాంటి సినిమా చేస్తే ఇప్పుడు మీ డెసిషన్ ఇక ఈ విధంగానే కొనసాగుతుందా, లేకపోతే డిఫరెంట్ సినిమాలు చేయాలనే ప్రయత్నాన్ని కొనసాగిస్తారా? అంటే డిఫరెంట్ సినిమాలు చేయాలని ఎవరికి ఉండదు, డిఫరెంట్ సినిమాలు చేయాలని అనుకుంటాను నేను. అండ్ ఆ చేసే ప్రయత్నాలు సూపర్ డూపర్ హిట్స్ అవుతాయి, ఒకసారి డిజాస్టర్స్ అవుతాయి, మనం చెప్పలేము అది. అండ్ ఏవైనా సరే మ్యాక్సిమం ఏదో రకంగా సినిమాని జనరంజకం చేయాలన్న తాపత్రయం, ప్రయత్నంలో మాత్రం 100% నిజాయితీ ఉంటుంది, దాన్ని ఎవరు కించపరచలేరు. బట్ రిజల్ట్ అనేది ఒక్కోసారి అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. బట్ ఇక మీద ఇలాంటి సినిమాలే చేస్తావా అంటే ఎస్, ఇలాంటి సినిమాలు చేయడం నాకు ఎప్పుడు ఇష్టమే. ఇలాంటి షూటింగ్ వస్తూ రావడం అంటే నాకు చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది. రావడం వేరేలాగా వచ్చేసేవాడిని. అండ్ ఒకరు అలాగా వచ్చాడు. అండ్ ఇలాంటి సినిమాలు ఇంత కథాబలంతో, ఇంత ఎమోషన్ తోటి రాగలిగితే కనుక ఎస్, ఇలాంటి సినిమాలు చేయాలనే కోరుకుంటాను నేను. థ్యాంక్ యూ. చిరంజీవి గారు, హలో సార్. ఇది మాస్ మసాలా ఎంటర్టైనర్స్ అంటే మాకు చిరంజీవి గారే. యాక్చువల్లీ మీరు చేసినంత ఆ జోనర్లో మీరు చేసినన్ని సినిమాలు ఎవరో చేస్తుండ్రు, చాలా ఎక్సలెంట్ సినిమాలు ఇచ్చారు కూడా. కాకపోతే ఏంటంటే మాస్ అనే జోనర్కి ఈ రోజుల్లో కొద్దిగా అటు ఇటుగా ఉన్నా సరే తీసి పడేస్తున్నారు. సో వీరయ్య క్యారెక్టర్ ఎలా ఉండబోతున్నారు? రొటీన్ మాస్ ఎంటర్టైనరా, లేకపోతే ఏదైనా డిఫరెంట్గా చూపించే ప్రయత్నం చేశారు? ఖచ్చితంగా రొటీన్ ఎంటర్టైనర్ రాసుకునే హెడ్డింగ్స్ మీరు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత షాక్ తినేంత వైవిధ్యమైనటువంటి ఎమోషన్ దానిలోపల కూడి ఉంటుంది. ఎస్, మనం ఎప్పుడు ఇంట్లో మన అమ్మమ్మల నుంచి, అమ్మల దగ్గర నుంచి ఎప్పుడు అదే భోజనం చేస్తాం, రోజు అదే భోజనం అనే భోజనం, మామూలు భోజనం, రొటీన్ భోజనం అని అనుకో మనం. బట్ ఆ రోజున స్పెషల్ ఐటమ్స్ ఏముంటాయనే దాని మీద ఆ రోజు మనం ఎంత రుచిగా ఎంజాయ్ చేసామనేది ఉంటుంది. కాబట్టి అది సినిమా చూసిన తర్వాత డెఫినెట్లీ మీకు అర్థమవుతుంది. ఫస్ట్ లుక్ చిరంజీవి గారు, ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ముఠామేస్త్రీ వైబ్రేషన్స్ కనపడుతున్నాయి అందరికీ. ఫ్యాన్స్ కూడా అలాగే కంపేర్ చేస్తున్నారు ఈ సినిమాని. సో మీకేమైనా ముఠామేస్త్రీ మెమరీస్ గుర్తొచ్చాయా ఈ సెట్లోకి వచ్చినప్పుడు కానీ, ఈ గెటప్ కానీ? లేదండి, ఇది ఎంటైర్లీ డిఫరెంట్ క్యారెక్టర్గా, డిఫరెంట్ యాక్సెంట్ తోటి చూశాను. ఇది ముఠామేస్త్రీ మీకు గుర్తుండే ఉంటుంది, ఈ సినిమా చూసిన తర్వాత మీరే అంటారు ఇది చాలా వైవిధ్యంగా చేశాం. ఎస్, నో డౌట్, మాస్ కమర్షియలే, మాస్ సినిమానే. స్టిల్స్ చూస్తుంటే మీకు ముఠామేశ్వరి, అల్లుడ, మన రౌడీ అల్లుడు, ఇలాంటి సినిమాలు మీకు గుర్తు రావచ్చు. కానీ మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ చూస్తే మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ తూర్పాంధ్ర ఉందా, ఉత్తరాంధ్ర, ఆ భాషతోటి, ఆ క్యారెక్టరైజేషన్ తోటి, బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్గా అండ్ చాలా ఇదిగా చేశాను. నాకే ముచ్చటేసేస్తుంది. రవి గారు హలో, రవి గారు ఇక్కడ సార్. రవి గారు ఇటు. బాబీ గారు మీకు ఈ రోల్ చెప్పినప్పుడు మీ రియాక్షన్ ఏంది? చిరంజీవి గారు ఈ సినిమాలో లేకపోతే ఈ సినిమా చేసేవాళ్ళం. ఓరే బాబా, ఇప్పుడు రెండు అడిగాడు, ఇప్పుడు ఎలా చెప్పలేదు నేను. డెఫినెట్గా ఇప్పుడు ఆయనతో చేయటం అనేది మామూలు ఎక్సైట్మెంట్ కాదు. బికాజ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఆయన అండ్ బాబీని నమ్మాను. ఐ ట్రస్టెడ్ బాబీ. సో అందుకే ఇట్ హ్యాపెండ్. థ్యాంక్ యూ. సో అన్నయ్య, హాయ్ కళ్యాణ్. అనే ఒకటే చిన్న డౌట్, మీరు అంటే మాకైతే మీ పరంగా మీరు అన్ని జానర్స్ టచ్ చేశారు, మీరు టచ్ చేయని జానర్ అంటూ అంటే మీకు ఎప్పుడన్నా అనిపించి ఇది నేను చేయలేదు, చేయాల్సింది ఉందని ఏదైనా ఎప్పుడన్నా? లేదండి, అలా ప్రత్యేకించి ఇది చెయ్యలేదు, ఇది చేస్తే బాగుంటుంది అనేది గత 10-20 years బ్యాక్ నాకు అనిపించేదేమో. కానీ ఆ తర్వాత నాకేం కావాలి అది చెయ్యాలనే దానికంటే వాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వాలని మాత్రం నాకు ఎప్పుడు అనిపిస్తుంది. అది ఆ విషయాన్ని మాత్రం సిన్సియర్గా చెప్తున్నాను. ఇక నా కోసం నేను కాదు, మన ఎక్కడున్నారో మా కీర్తిశేషులు ఎస్పి బాలు గారు, ఆయన ఎప్పుడు ఏమిటయ్యా నీవు ఇలాంటి సినిమాలు కాదు నీకని. అనయ్య లేదన్నయ్య నాకు ఉంది, అది ఉండబట్టే కదా రుద్రవేణ చేశాను, నాకు అది ఉండబట్టే కదా ఆపద్బాంధం చేశాను, లేదా స్వయం కృషి ఇవన్నీ చేశాను. బట్ వాటిల్లో ప్రొడ్యూస్ అనేవాడు నలిగిపోయేవాడు. అండ్ నాకు అవార్డులు రావచ్చు, నీలాంటి వాళ్ళ చేత నేను మంచి అప్రిసియేషన్ ప్రశంసలు పొంది ఉండొచ్చు, కానీ జనరంజకం అత్యధిక మంది జనాల్ని అలరించే సినిమాగా అవి రాకపోతే నేను న్యాయం చేసినట్టు అవ్వట్లేదు. ఇంతమంది ప్రేమిస్తున్నప్పుడు వాళ్ళ ప్రేమకు ప్రతిఫలంగా నేను జస్టిఫై చేయాలి. దాని లోపల మీరు ఏమైనా అనుకోండి, మొనాటి సినిమాలు చేస్తున్నాడు, మా సినిమాలు చేస్తున్నాడు, వైవిధ్యం ఉండి టాలెంట్ ఉండి ఆ జోనర్కి వెళ్ళటం లేదు అని మీరు అంతనే అనుకోండి, కానీ నో, నేను వాళ్ళ కోసం ఉంటాను, వాళ్ళ కోసం సినిమాలు చేస్తాను అంటాను. రవి గారు, ప్రొడ్యూసర్ రవి గారు, చిరంజీవి గారు, రవి గారు హీరో కొంచెం ప్రొడ్యూసర్ ప్రభు గారు, ఇప్పుడు మీ సినిమా అనేటువంటిది సంక్రాంతికి రావటం, సంక్రాంతి ఫెస్టివల్ అనేటువంటిది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవటం మీ ఫ్యాన్స్, ఇట్స్ నాట్ ఎ న్యూ థింగ్ సో మెనీ టైమ్స్. ఇంతకుముందు కూడా మీ సినిమాలు, బాలకృష్ణ గారి సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. దెర్ ఇస్ అ వండర్ఫుల్ షేరింగ్ ఆఫ్ సక్సెస్ అండ్ ఇద్దరు ఫ్యాన్స్ కూడా అలరించబడ్డారు, ఇట్ ఇస్ వండర్ఫుల్ థింగ్. బట్ ఈ సినిమాకు సంబంధించిన వరకు ప్రొడ్యూసర్స్ ఒకళ్ళే కావటం అనేటువంటిది, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ షోస్ great difference in the sense. I mean, as far as the prominence of your publicity kaavachu, prominence of theaters kaavachu, prominence of the producers concentration kaavachu. How do you take this particularly? అంటే అన్నిటికీ ప్రొడ్యూసర్లు అనేవాళ్ళు ప్రధానం అండి. ఇది వాళ్ళ సినిమా, మేము యాక్ట్ చేసాం, మాకు పని అయిపోయిన తర్వాత ఇంకా మా ఇన్వాల్వ్మెంట్ అయితే, నా ఇన్వాల్వ్మెంట్ అయితే ఇంకేది ఉండదండి. ఇది వాళ్ళిద్దరికీ రెండు కళ్ళు, రెండు వాళ్ళ కన్న బిడ్డలు, ఏ బిడ్డకి ఏది అన్యాయం చేస్తారు, ఏ కన్ను పొడుచుకుంటారు, రెండు సమంగానే ఉండాలని, రెండు బాగా ఆడాలని, రెండింటికి ఆ రకంగా న్యాయం చేయాలని ఆలోచిస్తారు. కాబట్టి అలాంటి నిర్మాతలు అది వాళ్ళకి తెలుసు, వాళ్ళు చూసుకుంటారు. రవి గారు, మీరు కూడా అది యాక్చువల్ మా క్వశ్చన్ అండి, అది సార్ని అడిగారు కానీ అది మా క్వశ్చన్, మేము ఆన్సర్ చేయాల్సిందే. మాకు ఎన్నోసార్లు చెప్పారు సార్, రవి మీ సినిమా రెండు బాగుండాలి, దాంట్లో అసలు ఎటువంటి అనుమానం లేదు, రెండు సినిమాలు ఆడాలని ఎన్నిసార్లు అన్నారో నిజంగా మాకు తెలుసు. యాక్చువల్గా హీఈస్ వెరీ వెరీ ఆప్టిమిస్టిక్ అండి చిరంజీవి గారు. అది డెఫినెట్గా మాకు అటు సైడ్ నుంచైనా అలాగుంది, ఇటు ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరం ఎంతో హ్యాపీ చేసుకుని ఎంత ఎంజాయ్ చేసాం చూడండి. మీరు అనవసరం దీంట్లో ఏం అర్థాలు నిజంగా ఇది అర్థం తీయటం కాదు. యాక్చువల్గా దిస్ ఈస్ ద టైమ్ దట్ యు నీడ్ టు గివ్ ఏ clarification from your side so things will get pacified. We don't want to make any senses out of it. Sir, we are very very happy sir. అన్ని యాజ్ పర్ ద షెడ్యూల్లే జరుగుతున్నాయి. దేని దానికి చాలా సెగ్రిగేటెడ్గా చేసుకున్నాం, ఎటువంటి ఇబ్బంది లేదు. అందరు కూడా మొన్న మన మెగా ఫ్యాన్స్ మీటింగ్ జరిగింది, వాళ్ళు కూడా దే ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. అలాగే ఇటు సైడ్ నుంచి కూడా, వాళ్ళ సైడ్ నుంచి కూడా చాలా కోఆపరేషన్ ఉంది. అన్ని రకాలుగా అన్ని రెండు గ్రాండ్ ఓపెనింగ్తో ఉంటాయి సార్. అలాగే ఇక ఈ సందర్భంగా మనం దీని గురించి మాట్లాడుకుందాం సార్. రవి గారు, ప్రొడ్యూసర్ రవి గారు, మీరే చిరంజీవి గారు ప్రెస్ మీట్ అంటే యాక్చువల్ 5 o'clock అంటే 5-5:30 స్టార్ట్ అవుద్ది, 7 దా స్టార్ట్ కాలే ఏంటని చూసాం. అంటే ప్రకాష్ గారు సెట్ డే లైట్లు ఎలా ఉంది, నైట్ సెట్లు ఎలా ఉంది చూపించాలని 7 దా డిలే చేశారా ఏంటి అర్థం కాలే. వెరీ నైస్, రియల్లీ చాలా ఫ్యాంటాస్టిక్గా చేశాడు ప్రకాష్. అలాంటి రీజన్ ఏం కాదండి, నిజంగా అందరం ఇక్కడ కొంచెం గంట లేట్ అయిందనుకు సారీ, కానీ అందరం ఎంజాయ్ చేసాం ఇక్కడ, అదైతే వాస్తవం. లాస్ట్ రిలీజ్ చేసిన పుష్ప సినిమాకి టికెట్స్ ఇష్యూలో కొంచెం ప్రాబ్లం అయింది చాలా చోట్ల, ఏపీ గవర్నమెంట్ కానీ చాలా చోట్ల. ఈ సినిమాకి వచ్చేసరికి థియేటర్ల ఇష్యూలో ప్రాబ్లం వచ్చింది. అప్పుడు అంటే మీతో కలిసి పనిచేసిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఆ ఎగ్జిబిటర్స్ అందరూ కూడా డివైడ్ అయిపోయి ఇప్పుడు మీరు సొంతంగా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చింది నైజాంలోని, అందరికీ తెలిసిన విషయం. ఈ డిస్ట్రిబ్యూటర్ ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమాకి, చిరంజీవి గారి సినిమాకి ఎలా డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నారు, ఎందుకంటే మీరే డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఇక్కడ. సార్ అది ఇంకా 15 days ఉంది సార్, అట్లాంటి ఇష్యూస్ ఏం లేవు, అన్నీ హెల్దీగా బ్రహ్మాండంగా ఏ సినిమా స్టామినాకి ఎన్ని కావాలో అన్నీ జరుగుతాయి. ఏమైనా ఓటీఆర్ ఉంటే ఓ డిస్కషన్ సాల్వ్ అయిపోద్ది. నథింగ్ టు వరీ రాంబాబు గారు, మీకు నేను మొత్తం ఒక రోజు ముందర రిలీజ్ ముందర మీకు చెప్తా, మీకు చూపిస్తా లిస్టు. యూ విల్ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ ఓకే అన్ని బ్రహ్మాండంగా జరుగుతాయి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవితేజ గారు. రవితేజ గారు కంగ్రాచులేషన్స్ ముందు ధమాకా హిట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ అబ్బాయిని ఈడియట్ 2 సినిమాతో నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేస్తున్నారని అందరూ వెయిట్ చేస్తున్నారు. వాట్స్ యువర్ మా రవి గారు? చిన్న అలాంటిది ఏమీ లేదు అసలు. ఇది ఇదేంటి కొత్తగా, చాలా కొత్తగా ఉంది నాకు. అలాంటిది లేదండి, అలాంటిది లేదు. చిరంజీవి గారు సార్, మీ సార్ ఇక్కడ సార్ మీ రీఎంట్రీ తర్వాత మీరు మీ కామెడీ మిస్ అయ్యాం, అంటే మీరు చేసే కామెడీకి పెద్ద ఫ్యాన్స్, ఆ కామెడీని మిస్ అవుతూ ఉన్నాము. ఆ కామెడీ ఏదైతే మిస్ అయ్యామో వాల్టైర్ వీరయ్య అనేది ఒక ఫుల్ మీల్స్ అవబోతుందా? యా ఫుల్ మీల్స్ అవుతుంది ఖచ్చితంగా, డౌట్ లేదు. నాన్ వెజ్, మంచి నాన్ వెజ్ మీల్స్ సార్. లాస్ట్లో మేగడ పెరుగుతో కూడా మంచి సార్. చిరంజీవి గారు ఎస్ అండి, ఒక నిమిషం సారీ. డెఫినెట్గా ఈ సినిమా చేస్తున్నప్పుడు ఇంత రేంజ్ కామెడీ నేను ఈ మధ్య సంవత్సరాలు ఎప్పుడు చేశానంటే, నాకు గుర్తుండి శంకర్ దాదా MBBS చేశాను, ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాలోనే ఇంత రేంజ్ కామెడీ, ఇంత రేంజ్. అండ్ నేను ఎంజాయ్ చేస్తూ చేశాను. అందులో ఒక్కోసారి స్క్రిప్ట్లో లేనివి కూడా స్పాట్లో నేను చేసేసరికి కట్ చెప్పడం కూడా మర్చిపోయి నవ్వుతుంటే డైరెక్టర్ ఎక్కడంటే పొట్టబడేసుకున్న సందర్భాలు నేను చూశాను ఇది స్క్రీన్ వెనకాల. కాబట్టి ఈ సినిమాలో నేను బాగా ఎంజాయ్ చేశాను, నా కామెడీ బాగా పండింది. పండిందా లేదా? 1000 times. ఇది ఫుల్ మీల్స్ కాదు, పార్సిల్ మీల్స్, ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు అందరూ. డెఫినెట్లీ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. కాంబినేషన్స్ అనేది ఓపెన్ అయిపోయినాయి, అంటే మల్టీ కాంబినేషన్స్ అని చూస్తున్నాం కదా. మీ ఫ్యామిలీ కాకుండా మీరు కాంబినేషన్స్ చేయాలనుకుంటే రవితేజ గారు ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇంకేమన్నా చూడొచ్చా భవిష్యత్తులో? నేను ఎన్ని హీరోతో చేయడం నేను రెడీ అండి, చాలా ఆనందం సార్. చిరంజీవి పవన్ కళ్యాణ్ గారితో చిరంజీవి గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ తను కమిటీ సినిమాల ముందు పూర్తి చేయాలండి. అది అయిన తర్వాత మేబీ 2 years పడుతుందేమో, ఆ తర్వాత ఆలోచిస్తాం. చిరంజీవి గారు అండ్ రవితేజ గారు ఇద్దరికి అండి సార్. చిరంజీవి గారు 2000 సంవత్సరం జనవరి 4వ తారీఖు పండక్కి అన్నయ్య అనే ఒక సినిమా వచ్చింది సార్, కరెక్ట్గా 22 ఏళ్ల క్రితం. అప్పుడు రవితేజ అనే అతను ఒక మామూలు క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇప్పుడు మాస్ మహారాజా. ఆ రేంజ్ నుంచి ఈ రేంజ్కి వచ్చిన దాకా ఆయనలోని మీరు గమనించింది ఏంది? రవితేజ గారు మీరు ఆ రోజు చేసిన చిరంజీవి గారికి, ఈ రోజు చేసిన మెగాస్టార్ గారికి తేడా ఏంటి సార్? నాకు తెలిసి ఏమీ లేదు తేడా, సేమ్ టు సేమ్. అదే ఆప్యాయత, అదే రిసీవింగ్, అదే వామ్తు. అతను వ్యక్తిత్వం చెప్తాడండి, వ్యక్తిత్వం కరెక్ట్ ఇద్దరిది. తన తన ఇద్దరు కూడా ఏమీ మార్పులేదు. మొన్నే చెప్పాను, ఇది అప్పుడే 22 ఏళ్ళు అయిందన్నది మీకు తెలుసా? మీరు చెప్తాను కానీ సినిమా చూస్తుంటే కనుక 22 ఏళ్ల క్రితం కలిసిన ఇలా అనేది కాదు, 22 ఏళ్ళకి ఇప్పటికీ అసలు తేడా తెలియదండి. అలా ఉన్నారు మనుషులు, తను కానీ నా అపీరెన్స్ కానీ అలాగే ఉంది. అది థ్యాంక్స్ టు గాడ్. దేవి గారు ఇక్కడ సార్, 2006 సంవత్సరంలో శంకర్ దాదా MBBSతోనూ శంకర్ దాదాతోనూ డ్యాన్స్లు వేసిన స్టేజ్ మీద ఆ రోజునున్న ఎనర్జీకి ఈ రోజునున్న ఎనర్జీకి తేడా గమనించింది ఏంటి మీరు చిరంజీవి గారిలో? లేదు సార్, అదే మేమందరం ఆశ్చర్యపోయింది కూడా ఏంటంటే, నేను శంకర్ దాదా చేసినప్పటికీ మళ్ళీ దాని తర్వాత బాస్ది మన రీఎంట్రీ ఖైదీ 150కి మళ్ళీ మేము అలాగే షాక్ అయ్యాం. చూసారంటే అప్పుడు మళ్ళీ ఒక హుక్ స్టెప్. ఆయన అప్పుడు శంకర్ దాదాలు ఎలా చేస్తారో, లేదా అప్పుడు కొడితే కొట్టాలి 6 కొట్టాలి ఎలా చేస్తారో, వేణు స్టెప్కి ఎలా చేస్తారో, అలా ఎలాగైతే హుక్ స్టెప్కి కేర్ ఆఫ్ అడ్రస్ చిరంజీవి గారు అనుకున్నామో, అలాగే మళ్ళీ ఖైదీ 150కి కూడా మళ్ళీ ఆయన అలా మనకి చేసి చూపించారు. అప్పటికి నాకు అలాగే ఆశ్చర్యస్తుంది, మళ్ళీ అలాగే చేశారని. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో కూడా మన బాస్ పార్టీలో చూడండి, మళ్ళీ అసలు శ్రీదేవి చిరంజీవి పాటలో చూడండి, అసలు ఏ మాత్రం ఎనర్జీ ఎక్కడ నాకు డిఫరెన్స్ కనిపించట్లేదు, ఇంకా పెరుగుతుంది నేను చెప్పాలంటే. అండ్ ఇప్పుడు వాళ్ళిద్దరూ చేసిన నెక్స్ట్ రాబోయే సాంగ్ అది అప్పటికి శేఖర్ మాస్టర్ చెప్పాలంటే కూడా శేఖర్ మాస్టర్ వేయాలి మీరు. శేఖర్ చెప్పు, శేఖర్ కమాన్ మాస్టర్. సార్ చెప్తున్నాను కదా, మేము అప్పుడు చూసినప్పుడు ఎలా ఉందో దానికి మించే ఉంది, కానీ ఏమాత్రం తగ్గలేదు సార్. మీకు ఇంకా చెప్తున్నాను, ఇప్పుడు ఫోన్ కాల్ లోడింగ్ చూసుకోండి. ఏమండి మీరే అడిగారు కదా, ఫోన్ కాల్ లోడింగ్ చూడండి, బాస్ని ఆ ఎనర్జీకి కూడా ఎవరు మించి చేయలేరు అనిపిస్తుంది, ఎవరు మించి చేయలేరని. చిరంజీవి ఆ గ్రేస్, ఆ ఎనర్జీ సార్. చిరంజీవి థ్యాంక్ యూ. లాస్ట్ సార్ చిరంజీవి గారు, కెరీర్ బిగినింగ్ లో స్టార్ కొంచెం రిస్క్ చేస్తూ కొన్ని కొన్ని సినిమాలు చేయాల్సి వస్తుంది. ఓ ఆ ఇమేజ్ తెచ్చుకోవడం కోసం మీరు గోండా సినిమాల్లో అలా చాలా సినిమాలు చేశారు. ఆ తర్వాత అభిమానుల కోసం బంగీ జంప్ అనే బావగారు భవనం ఒక పెద్ద స్టార్ ఇమేజ్ వచ్చిన తర్వాత బంగీ జంప్ చేయడం అనేది అందరికీ షాక్గా గురి చేసింది. ఆ తర్వాత ఈ సినిమాకి పైగా ఇంత మెగాస్టార్ ఆకాశం అంత ఎత్తిన మెగాస్టారు -8 డిగ్రీస్లో చేయాల్సిన అవసరం ఉందా? డే అండ్ నైట్ సినిమాల్లో చేయాల్సిన అవసరం ఉందా? తడుస్తూ ఇంతకుముందు చెప్పినట్టుగా తడుస్తూ చేయాల్సిన అవసరం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంది. లేని రోజున బెటర్ రిటైర్డ్, ఇంటికి వెళ్ళిపో. ఈ విషయం నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. నేను పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటంటే అనడానికి రకరకాల క్లైమేట్స్లోనూ రకరకాల వాతావరణంలో మనం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు కమిట్ అయినప్పుడు న్యాయం చేయాలనుకున్నప్పుడు ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్ని ఇబ్బందిగా నువ్వు ఫీల్ అవ్వకూడదు, అది ఎగ్జిబ్యూట్ చేయకూడదు, వాటికి తల ఒగ్గి చేయాల్సిందే. అలా చేసిన రోజులే నువ్వు న్యాయం ఈ ఫీల్డ్లో ఉండడానికి అర్హత ఉంది. లేదంటావా గెట్ లాస్ట్, ఇంటికి వెళ్ళిపో. ఇక్కడ ప్రతి ఒక్కరు అదే చెప్తాను నేను. బిగినింగ్ డేస్లో ఒక యాక్టర్గా నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు అలాంటి పరిస్థితి వస్తే కనుక ఈ క్వశ్చన్ మీ చేత వేయించుకోను. చేయాలి, చేయకపోతే ఎక్కడి నుంచి చేయాలి? తారాస్థాయి తారాలోకం రావాలంటే మామూలా? స్టార్డమ్ రావాలంటే మామూలా? చెయ్యాలని మీరే అంటారుగా. ఇప్పుడు అదే మనిషిని నేను వేస్తుంటే మీకు కష్టం అనిపించలేదు, అయ్యో పాప అని వాళ్ళు సింపతి పెడుతుంటే నాకు చాలా ఆర్డ్గా అనిపిస్తుంది. లేదండి, మీరు చేయాలండి అని. ఎప్పుడైతే బిగినింగ్ డేస్లో ఆకలితో ఉంటామో, ఈ వేషాలు కావాలి, ఇక్కడ మన సృష్టిలో స్థానం ఏర్పరచుకోవాలని ఎలా అయితే అనుకుంటామో మనం, ఈ రోజు కూడా 100 సినిమాలు చేయి, 200 సినిమాలు చేయి, 300 సినిమాలు చేయి. ఆ ఆకలి చచ్చిపోయిన రోజున బెటర్ యూ లీవ్ ద ఇండస్ట్రీ అండ్ గో. ఎప్పుడు ఆకలితోనే ఉండాలి, ఆ అర్థాకలితో ఉండాలి, నువ్వు చేస్తూనే ఉండాలి. అప్పుడే న్యాయం చేసేవాడు అవుతావు నీ ప్రొఫెషన్కి. అది నేను దాన్ని ఆచరిస్తాను. ఈరోజు దానికి కట్టుబడి ఉంటాను. కాబట్టి ఎవరు ఎంత అనుకున్నా సరే -8 డిగ్రీస్లో జస్ట్ షర్ట్ పీస్ వేసుకుని చేశాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నా బాధలు నాకు ఉంటాయి. ఇవన్నీ కూడా నమ్మైపోయేవి, కింద కాళ్ళు నమ్మైపోయేది, ఐస్ లోపలికి వెళ్ళిపోయి అవి ఏదో హాట్ వేడివేడిగా ఏదైనా చేసుకున్నా, ఏదో చేసుకుని నీళ్లు పోసుకున్నా, లేకపోతే అలా చేసుకుని నా బాధలు నాకు ఉంటాయి. కానీ బాధను వ్యక్తపరచడం కానీ లేకపోతే ఆ బాధను కనిపించేలా తెర మీద చేయడం కానీ నేను చేయలేదు. ఎస్, గుడ్డులాగా కష్టపడతాను. అది ఎందుకంటే కేవలం నేను చేస్తున్నప్పుడు నాకు బాధ, నాకు ఎందుకు నాకు బాధ అనిపిస్తుందంటే తెర మీద ఉన్నప్పుడు వీళ్ళు ఎలా క్లాప్స్ కొడతారు, తెర మీద ఉన్నప్పుడు ఆడియన్స్ ఎలాగా రియాక్ట్ అవుతారు, నా అభిమానులు ఎలాగ నన్ను వావ్ అంటారు అన్నది నాకు అది కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది. ఎస్, అందుకు నాకు బాధగా ఉండదు. నేను ఏమీ బాధపడలేదు. సార్ చిరంజీవి గారు, రవి గారు ఇప్పుడు మనం అన్ని భాషల్లో కూడా సినిమా రిలీజ్ చేయడం ఒక కామన్ పాయింట్ అయిపోయింది. కాబట్టి ఈ సినిమాని కేవలం తెలుగులోనేనా ఇంకేమైనా భాషల్లో రిలీజ్ చేస్తున్నారా? హిందీలో చేస్తున్నాం సార్. సేమ్ ప్యారలల్ రిలీజ్. ఓకే, వాల్తేర్ వేరయ్య హిందీలో కూడా Jan 13న రిలీజ్ ఉంది. సేమ్ టైటిల్. సార్ చిరంజీవి గారు, వాల్తేర్ వేరయ్య టైటిల్ విషయంలో మీ భాగస్వామ్యం ఎంతవరకు ఉంది సార్? అంటే ఈ సినిమా టైటిల్ విషయంలో మీరు కాస్త బాబీకి సలహాలు సూచనలు ఇచ్చినట్టు తెలుసు. మీకు ఒక విషయం చెప్పాలి ఓపెన్గా, నాకేమీ అభ్యంతరం లేదు, నాకేమీ ఇన్హిబిషన్ లేదు. సెట్కు వెళ్ళగానే, క్యారెక్టర్ వెళ్ళగానే బాబీ ఏంటి బాబీ అని అంటే మొత్తం సీన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయటం కాదండి, మొత్తం సీన్ అంతా నటించి చూపించేస్తాడు. మొత్తం నేను కనపడుతుంటాను అనే ఇంకేంటి ఇంక నేను చేసే ఉంది, నువ్వేం చెప్పావు అది నేను చేసి చూపిస్తే చాలు, అంతకంటే ఇంకేం చేయాలి, నేను అద్భుతంగా చేసేవాడిని అంటే ఏం లేదన్నా. ఏదైనా చేయాలంటే మీరే గుర్తుకొచ్చేస్తారు, మీ సినిమాలు చూసాం కదా, మీరు ఎట్లాగా ఈ డైలాగ్ ఎలాగ బాడీ లాంగ్వేజ్ ఇస్తారు, ఎట్లా ఉంటాయి అన్నీ మాకు తెలుసు కాబట్టి చేశాను. సో బాబీ దగ్గర నా యాక్టింగ్ మేడ్ ఈజీ సార్. చాలా హాయిగా చేస్తాను తప్ప. అండ్ ఒకసారి అన్న సరదాగా ఏ షూటింగ్ అయినా సరే నా బ్రెయిన్ కూడా తీసుకెళ్ళేవాడు నా బాడీతో పాటు. ఈ సినిమా షూటింగ్కి బ్రెయిన్ మా ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టి నేను మాత్రం బాడీతో వెళ్ళేవాడిని. రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళిపోవాలి, వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ ఉంది, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వారిని అడగండి, లేదంటే మీరు సరే. వండర్ఫుల్ జాబ్ అండి ఈ సినిమాలో ఆయన. థ్యాంక్ యూ సో మచ్ రాజా. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. వాల్తేర్ వీరయ్య 13వ తారీఖు మీ హిట్లర్ రిలీజ్ అయిందండి, అలాగే బాలకృష్ణ గారిది పెద్దన్నయ్య రిలీజ్ అయింది. రెండు సినిమాలు హిట్ అయినాయి, రెండు కూడా మళ్ళీ అదే పునరావృతం అవుతుంది, రాసి పెట్టుకొని చూసుకోండి.